ఎగర్ అన్నం పెట్టడేనా ఎగరన్నం పెట్టినా ఒక్కసారి ధన్యవాదాలు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు గుళ్ళ కుర్మల అంటే అభిమానం, అందుకే అందరికి కూడా గుర్లొచ్చే విధంగా ప్రయత్నం చేశారు. రెండో విడత కూడా ప్రత్యేక ఇవాళ కూడా మనం మాట్లాడినాం. అట్లనే భూములు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు తెలుసు, పొలాలు తోటలు ఉంటే భూములు ఉంటే పెట్టుబడి ఇచ్చినా కానీ 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ కూడా వడ్లు కొనలేదు. పండిన వడ్లు పండినట్టే ఉన్నాయి, తొడ్డు వడ్లు మనం తినని ఉన్నా కానీ ఇవాళ కరోనా ఉన్నా పైసలు లేకుండా అప్పు తీసుకొచ్చి కొని ఒక్క జగిత్యాల నియోజకవర్గాలు అంటే మన చుట్టుపక్కల ఊళ్ళో కలిపి 180 కోట్ల రూపాయలు ఇచ్చింది. మనం లెక్క తీస్తే పొలాసకు పక్కా ఒక 2 కోట్ల రూపాయలు వచ్చి ఉంటాయి వాటిలో. అట్లనే మక్కలు వేరే ఎక్కడ కూడా మక్కలు కొనలే, అవతల 1400 అడుగుతలేరు, 1765 రూపాయల చొప్పున మక్కలు కొన్నాం. మరి ఈ రకంగా మన ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఇటు కరెంటు, నీళ్లు, విత్తనాలు ఉన్నాయి, కొనుడు మళ్ళీ వ్యవసాయకు పెట్టుబడి ఇవన్నీ కూడా ఎత్తు ప్రభుత్వం. మరి ఆ బీరేదేవుని దయ వల్ల ఆశీర్వాదంతో మన కేసీఆర్ సార్ కానీ తెలంగాణ ఇక్కడ స్థానిక మీ నాయకులకు మీ సంఘాలకు అందరు కూడా ధన్యవాదాలు. అదే కరెక్ట్, కరోనా దూరం దూరం ఉండాలి అందరూ కూడా లోపల ఎక్కువ సుట్టాలంటే కాబట్టి